ఒక సంస్కృత సూక్తిని తెలుసుకుందాము. విద్యయాసహమర్తవ్యం కుశిష్యాయ నదాపయేత్. దుష్టుడైన శిష్యునికి విద్యను ఉపదేశించడం కంటే ఆ విద్యతో పాటే మరణించడమే మేలు అని ఈ వాక్యానికి అర్థము. భారతదేశంలో ఎన్నెన్నో విద్యలు ఉండేవి. భౌతిక విద్యలు, నైతిక విద్యలు, ఆత్మిక విద్యలు, మనోరంజకమైన విద్యలు, కళలు ఎన్నెన్నో విలసిల్లినాయి. కానీ ఆ విద్యలను అయోగ్యులకు, అనర్హులకు గురువులు, ఆచార్యులు, మహర్షులు ఏనాడు బోధించలేదు. అర్హత కలిగే వరకు, యోగ్యత కలిగే వరకు ప్రతీక్షించేవారు. కలిగే విధంగా ఆ శిష్యుడిని తీర్చిదిద్దేవారు. రకరకాల పరీక్షలకు లోను చేసేవారు. రాగానే పుస్తకాలు చేతిలో పెట్టి ఉపదేశించేవారు కాదు, బోధించేవారు కాదు. భాండశుద్ధి లేని పాకమేల అన్నట్లుగా పాత్ర శుద్ధి లేనిదే అందులో పరమాన్నం వండేవాడు మూర్ఖుడు. కనుక విద్యాభ్యాసం కోసం, కళాభ్యాసం కోసం వచ్చినటువంటి శిష్యుడిని పరీక్షించి అతడి యోగ్యతను, అర్హతను, వ్యక్తిత్వాన్ని, చరిత్రను, నైతికతను పెంపొందించి అందుకు ఎంత సమయమైనా సరే ఎదురుచూసి ఆ తరువాతే అతడికి విద్యలను ఉపదేశించేవారు. అయోగ్యునికి, దుష్టునికి విద్యను ఉపదేశిస్తే ఆ విద్యాబలంతో వాడు ఎన్నో అరాచకాలు, దుష్టకార్యాలు, లోకానికి అమంగళకరమైన పనులు చేస్తాడు. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు అవుతుంది. కనుక యోగ్యత కలిగిన తర్వాతనే సద్విద్యను ఉపదేశించాలి. పురాణాలలో మనం వింటాము, భస్మాసురుడు, మహిషాసురుడు, రావణాసురుడు, రకరకాల అసురులు తపస్సు చేసి దైవం నుండి వరాలను పొందినారని. ఆ వరగర్వంతో ఇంకా అకృత్యాలు, అనాచారాలు, దుష్టకార్యాలు వారంతా విపరీతంగా చేశారని మనం వింటాం. దీన్ని బట్టి తెలిసేది ఒక్కటే, భగవంతుడు అటువంటి నీచులకు, దుష్టులకు వరాలు ఇచ్చి లోకంలో అన్యాయం, అధర్మం, అక్రమం పెరిగేందుకు దోహదపడినాడా అనిపిస్తుంది. కనుక మామూలు మనుష్యుల్లోనే సద్గురువులు అయోగ్యులకు విద్యను ఉపదేశించకూడదు అని శాస్త్రాలు చెప్తుంటే భగవంతుడు బుద్ధిహీనుడై రాక్షసులకు వరాలు ఇచ్చాడని, విద్యలు ఉపదేశించాడని చెప్పడము భగవంతుడిని అవమానించడము, భగవంతునికి బుద్ధి లేదు అని నిరూపించడమే అవుతుంది. కాబట్టి మనం ఈనాటి విద్యా విధానంలో యోగ్యులు, అయోగ్యులు, అర్హులు, అనర్హులు, చరిత్రహీనులు, భ్రష్టులు అందరూ ఆహ్వానితులే. అందరూ విద్యాలయంలో ఫీజు కట్టి చదువుకొనవచ్చు. చదువు వచ్చినా రాకున్నా, వినయం ఉన్నా లేకున్నా, విధేయత లేకున్నా అతడు ఎటువంటి వాడైనా ఎలాగో అలా చదివి ఉత్తీర్ణుడు కావచ్చును, ప్రమాణపత్రాన్ని పొందవచ్చును, చివరికి సమాజంలో ప్రవేశించి దేశాన్ని, ధర్మాన్ని దోచుకొనవచ్చును, తల్లిదండ్రులను హింసించవచ్చును, లంచగొండితనం పెంచవచ్చును. అటువంటి వాతావరణం ఈనాడు ఉంది. విద్యార్థుల యోగ్యతను, వినయ విధేయతలను పెంచే ప్రణాళిక ఎక్కడా మన దేశంలో ఈనాడు లేదు.
అందుకే విద్యావంతులు చేస్తున్నటువంటి నేరాలు ఘోరాలు సామాన్యుడు చెయ్యలేడు. దేశాన్ని అమ్మేసుకుంటున్నారు. కనుక విద్యావంతుడు అయ్యేందుకు ముందు చరిత్ర శుద్ధి, బుద్ధిశుద్ధి అనేది అత్యవసరము. అందుకు ఎంత సమయం పట్టినా సరే నిరీక్షించాలి. యోగ్యత పెరిగిన కొద్దీ విద్యాబోధనం చేయాలి. ఇది మన భారతీయ ప్రాచీన పరంపర. ఏ ఉపనిషత్తులో చూసినా ఇదే విషయం కనిపిస్తుంది. రాగానే కూర్చోబెట్టి పుస్తకాలు అప్పగించి పాఠాలు చెప్పలేదు. మొట్టమొదలు గుణపాఠం నేర్చుకున్న తర్వాతనే అసలు పాఠం మొదలుపెట్టారు. అందుకని విద్యలు నశించిపోయినా పర్వాలేదు, కానీ అయోగ్యులకు, దుష్టులకు, నీచులకు అందకూడదు అనేది మన పరంపర. ఈనాడు ఎక్కడ చూసినా అయోగ్యులు, అనర్హులు, బుద్ధిహీనులు, దుష్టులు అధికారులై విద్యావంతులై మన దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. సామాజిక వ్యవస్థను అల్లకల్లోలం చేస్తున్నారు. కాబట్టి ఈ దుష్ట పరంపర ఆగిపోయి మళ్ళీ యోగ్యతకే పీట వేసే సంప్రదాయం రావాలని ఆశిద్దాము.